అందరికీ నమస్కారం అండి. నేను మీ పిల్లి ఉపేంద్ర మాట్లాడుతున్నాను. మన డిసెంబర్ 18వ తారీఖున రాజమండ్రి మున్సిపల్ స్టేడియంలో జరిగే ఆత్మగౌరవ సభకి ప్రతి ఒక్కరూ వచ్చి ఈ ఆత్మగౌరవ సభని దిగ్విజయం చేసి మన ఆత్మగౌరవాన్ని నిలబెడతారని కోరుకుంటున్నాను. అలాగే మన ఆత్మగౌరవం మీద దెబ్బతీసిన నాయకులు ప్రతి ఒక్కరికి మన పెద్దలు ఆత్మగౌరవ సభను నిర్మించారు. ఆ ఆత్మగౌరవ సభని ప్రతి శెట్టిబలిజ సోదరుడు కూడా వచ్చి దీన్ని జయప్రదం చేసి మన శెట్టిబలిజల జాతి ఐక్యతను ప్రతి ఒక్కరూ చాటి చూపుతారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మన శెట్టిబలిజల మీద జరిగే అన్యాయాన్ని అక్కడికి మీరు వచ్చి మీ సమస్యలను చెప్పి ఆ సభని ఇంకొంచెం మరింత బలపతం చేసి మనకి జరిగే అన్యాయాలన్నీ కూడా అక్కడ కూర్చొని మాట్లాడుకుందాం. 18వ తారీఖున సోదర ప్రతి ఒక్కరూ రావాలి. ఈ శెట్టిబలిజ జాతి కోసం పోరాడే ప్రతి సైనికుడికి కూడా నేను మా పాదవందనాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే డిసెంబర్ 18వ తారీఖున జరిగే సభకి ప్రతి ఒక్కరూ కూడా చాలా కృషి చేస్తున్నారు. ప్రతి సోదరుడికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు.